హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. కేరళలో అత్యంత ప్రజాదరణ పొందిన శిల్పాల్లో యక్షప్రతిమ ఒకటి. ఈ భారీ శిల్పం మలంపూర ఉద్యానవనంలో ఉంది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో సొగసైన పూల వనాల మధ్య ఉన్న ఈ ప్రతిమ చూడడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ప్రతిమకు సంబంధించిన వివరాలు మీకోసం. పలక్కాడ్లోని మలంపూర పార్క్లో యక్షిణీ ప్రతిమను ప్రతిష్ఠించాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అందుకు ప్రధాన కారణం ఆ యక్షిణి నగ్నంగా ఉండడమే. ఇది మన భారతీయ సంప్రదాయానికి పూర్తిగా భిన్నమని కొన్ని పోరాటాలు కూడా చేశారు. చివరికి ఇక్కడ ప్రతిమ నగ్నంగా ఉండబోతుందని చెబుతూ ప్రతిమను చెక్కడానికి సిద్ధమయ్యారు. క్రీస్తు శకం 1969లో కేరళలో అత్యంత ప్రసిద్ధి పొందిన శిల్పకళాకారుడు కుంజీరామన్ ఈ యక్షిణీ ప్రతిమను చెక్కాడు. అటుపై మెల్లగా నగ్నంగానే శిలను ఇక్కడ ప్రతిష్ఠించాడు. మొదట్లో 50 అడుగుల ఎత్తు ఉన్న ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించాలని భావించారు. అయితే ప్రభుత్వం సహకారం అందించకపోవడంతో పాటు నిధుల కొరత వల్ల 30 అడుగులకే ప్రతిమ ఎత్తును పరిమితం చేశారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈ ప్రతిమను చూడడానికి నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మలంపూర పార్క్ ఇక్కడే ఉంది. మలంపూర పార్క్ మాత్రమే ఇక్కడ పర్యాటక కేంద్రం కాదు. పలక్కాడ్ కోట, పుదిండి జలాశయం, మలంపుళ జలాశయం, స్నేక్ పార్క్ మరికొన్ని ప్రాంతాలు ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రదేశాలు. పలక్కాడ్ పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో తంకసి అత్యంత అందమైన గ్రామం. ఇక్కడ నెల్లియంపతి కూడా ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక్కడ శంకరనారాయణన్ అనే దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని స్థానిక సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. శివరాత్రితో పాటు తిరువదియార్, ఉత్తుడాస్, తిరుపురం ఉత్సవాలను ఈ దేవాలయంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కేరళ బృందావనంగా పిలిచే మలంపూర ఉద్యానవనానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ ప్రకృతి అందానికి మీరు తప్పకుండా ఫిదా అవుతారు. ఈ మలంపూర గార్డెన్లో 30 అడుగులున్న నగ్న యక్షిణీ ప్రతిమతో పాటు అక్వేరియం, ఏరియల్ రోబో, రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్స్ తదితరులు చూడవచ్చు. ఇక్కడ నీరు, ఆహారం పుష్కలంగా దొరుకుతాయి. రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాంటసీ పార్క్ కూడా చూడదగింది. క్రీస్తు శకం 1998లో దీన్ని ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్లో బ్యాటరీ కార్, వాటర్ కిట్టీ రైడ్, బేబీ ట్రైన్ రైడ్ వంటి ఎన్నో థీమ్లను అందుబాటులో ఉంచారు. వయస్సు భేదం లేకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.